భారతదేశం ఎన్నో వింతలు విశేషాలకు నెలవు. ఇక్కడ రకరకాల ప్రజలు రకరకాల ఆచారాలు సాంప్రదాయాలు కలిగి ఉంటారు. ఒక్కో ప్రాంతంలో ఒక్కో పద్ధతి అనుసరిస్తారు. వారి సంస్కృతి సాంప్రదాయాలు ఒక్కోసారి ఆశ్చర్యం కలిగిస్తాయి. అలాంటి ఓ వింత గ్రామం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఆ ఊరిలో విచిత్రమైన సాంప్రదాయం కొనసాగుతోంది. అక్కడ నివసించే ప్రజలు కాళ్లకు చెప్పులు బూట్లు వేసుకోరు. స్థానికులకే కాదు, బయట నుంచి ఎవరైనా ఆ గ్రామానికి వెళ్లినా అదే రూల్ పాటించాలన్న కండిషన్ కూడా పెట్టుకున్నారు. ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి జిల్లా పాకాల మండలం నుండి 10 కిలోమీటర్ల దూరంలో వేమనగారి ఇళ్లు అనే గ్రామం ఉంది. ఆ గ్రామంలో 20 కుటుంబాలు నివసిస్తున్నాయి. కేవలం 80 మంది జనాభా ఉన్న ఈ చిన్ని గ్రామంలో విచిత్రమైన ఆచారం కొనసాగుతోంది. అదేంటంటే ఇక్కడి వాళ్లు ఎవరూ కాళ్లకు చెప్పులు వేసుకోరు. వ్యవసాయమే వీరి జీవనాధారం. ఈ గ్రామ ప్రజలు వైద్యులను వైద్యాన్ని నమ్మరు. భగవంతుణ్ణే ఎక్కువగా నమ్ముతారు. తాము పూజించే దేవుడే అన్నీ చూసుకుంటాడని నమ్ముతారు, పూజిస్తారు. వీరు పాల్వేక్రి కమ్యూనిటీకి చెందినవారు. అంతేకాదు, తమను తాము దొరవర్లుగా కూడా ప్రకటించుకుంటారు. వీరెప్పుడూ ఏ పుణ్యక్షేత్రానికి వెళ్లరు. వారి గ్రామంలోనే ఉన్న చిన్న గుడిలో పూజలు చేస్తారు. ఎవరికైనా అనారోగ్యంగా ఉంటే గ్రామంలో ఉన్న వేప చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేసి ఆ ఆలయాన్ని సందర్శిస్తారు. ఈ ఊరికి బయట నుంచి ఎవరైనా వెళ్లినా వారు ఇక్కడ నియమాలు పాటించాల్సిందే. అది వారు పెట్టుకున్న నిబంధన. స్కూలుకు వెళ్లే చిన్నారుల వద్ద నుండి కాలేజీలకు వెళ్లే యువకుల వరకు పాదరక్షలు లేకుండానే వెళతారు. ప్రతిరోజు తాము నమ్మిన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయానికి వెళ్లి గ్రామంలో రోజుకొక కుటుంబం చొప్పున ప్రత్యేక పూజలు చేస్తారు. అలాగే ప్రతి శనివారం నాడు పెద్ద ఎత్తున పూజలు చేసి గ్రామంలో ఉన్న అందరూ కలిసి భుజించడం ఇక్కడి ప్రజల ఆనవాయితీ. ఊరు బయట నుంచి ఎవరైనా వస్తే స్నానం చేయకుండా గ్రామంలోకి ప్రవేశించనివ్వరు. బహిష్టు సమయంలో స్త్రీలను ఊరి బయట ఉంచి వారికి అన్ని సౌకర్యాలు కల్పిస్తారు. ప్రాణం పోయినా పెద్దలు పెట్టిన ఆచారాలు వదలమంటున్నారు. వీళ్ల భక్తి సాంప్రదాయాన్ని చూసి అభినందించాలో, ఆధునిక కాలంలో వెనుకబాటుతనంతోనే ఉంటామంటున్న వారి అమాయకత్వానికి చింతించాలో అర్థం కావడం లేదంటున్నారు అధికారులు.